పాడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే నస్తది ఆ గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అందరికీ నమస్కారం. హార్డ్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ ఒకరికి ఒకరు. హస్బెండ్ అండ్ వైఫ్ అనే రిలేషన్ స్వర్గంలో డిసైడ్ అవుతుందంట, అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు. అలాంటి మ్యారేజ్ ద్వారా ఒకటైన వాళ్ళే మన మిస్టర్ అండ్ మిస్సెస్. సో లాస్ట్ వీక్ మీరు చూసినట్టు మన మిస్టర్ అండ్ మిస్సెస్ లో మనం జరుపుకున్నాము రోల్ రివర్స్ థీమ్. సో లాస్ట్ వీక్ ఆల్రెడీ 4 జంటలు పర్ఫామ్ చేయడం చూశారు. ఆ 4 జంటలకి లాస్ట్ టైం 4 జంటలు మార్క్స్ వేయడం కూడా మీరు చూశారు. మరి అదే 4 జంటలు ఈరోజు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి రోల్ రివర్స్ థీమ్లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మార్క్స్ ఇవ్వబోతున్నా మిగతా 4 కపుల్స్ని ఈ స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ 4 కపుల్స్. ఈరోజు మీరు సిద్ధంగా ఉంటే వాళ్ళు రాబోతున్నారు, అప్పుడు వాళ్ళకి మీరు మార్క్స్ వేయాలి. గుర్తుందిగా ఎలిమినేషన్ కూడా ఉంది. Yes, sure. Okay, so thank you so much. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన లవ్లీ జడ్జెస్ కి వెల్కమ్ చెప్పేద్దాం. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ స్నేహ గారు అండ్ హ్యాండ్సమ్ శివ బాలాజీ గారు. ఒక్కసారి కనీసం ఒక్కసారి కూడా తిరిగి నా వైపు చూడలేదు. మీ మ్యాచింగ్ కలర్ వేసుకొచ్చినందుకైనా దూరం ఉన్నావు కాబట్టి శ్రీముఖి చూడలేదు. యాక్చువల్లీ మ్యాచ్ అవుతా ఏం చేయాలంటే ఇలా మ్యాచ్ చేసుకోవాలి. మరి మీకు గుర్తున్నట్టే ఈ రోజు జరగబోతుంది ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్. ఎందుకంటే లాస్ట్ 4 పర్ఫార్మెన్సెస్ మనం ఈ రోజు చూసేస్తాం కాబట్టి రోల్ రివర్స్ ద్వారా మీ దగ్గర ఉన్న సీక్రెట్ స్కోర్స్, లవ్ గేమ్ థీమ్, రోల్ రివర్సల్ థీమ్ అవన్నీ మనం కలిపి ఒక భారీ హృదయంతో. నేను యాక్చువల్గా ఆడోళ్ళు ఇద్దరు చేస్తే బాగుంటుంది, ఏమో చాలా అందంగా ఉంటుంది చూడడానికి. సో నేను వెళ్ళిపోతాను షో నుంచి, మీరు ఎలిమినేషన్ చేసుకోండి. సీన్ లేదు, మీరు ఎప్పుడు చెప్పే మాట మీకు ఈ షోలో ఇష్టమైంది. చెప్తున్నాను దగ్గర పడేది భయమేస్తుంది. మీకు ఇష్టమైనది ఎలిమినేషన్స్ అండి, దగ్గరుండి ఆ బాధ్యత మీ ఇద్దరికి. అండ్ ఈ రోజు ఒక జంట ఫ్రమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మరి ఈ రోజు ఎపిసోడ్ కోసం రెడీ? వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ జడ్జెస్.